राष्ट्रव्याप्त मुनपल कार्मिक उद्योग संघाल जेएसी जॉइंट एक्शन कमिटी आध्र्यो राष्ट्रव्याप्त मुनपल कार्मिक उद्योग सट पड़ा जी सख्य उद्देश्य मुनपल कार्मिक उद्योग एनो इबरी प्रभुत् व्यतिरेक रीति मे सोजु कार्मिक सामन पानी सामन वेतन इच्छी हामी मुख्यमंत्री गारु नेरवेर्चक बाधाक विषय असेंबली साक्षिगा प्रभुत्म अधिकार पर्मनेंट चेस्ता पर्मनेंट चेयक इदंत वरकु समंजसमनी मुनिसिपल कार्मिकुलुगा मेमु अडुगुतुन्नाम अलागे पर्मनेंट उद्योगस्तुले कूडा प्रभुत्वं अधिकारंलोकि वच्चिनटुवंटि वारंलोने सीएपीस रद्दु चेस्तानानि हामी इव्वडं जरिगिंदि आ पद्धति एप्पटिकी जरुगुतदनि ई रोजु मेमु अडुगुतुन्नाम अलागे पर्मनेंट कार्मिकुल उद्योगुलु कूडा जीपीएफ अकौंट्लु तक्षणमे चेयालनि मेमु डिमांड् चेस्तुन्नाम ई सम्मे वीलैनंत वरकु प्रभुत्वं दिगि वच्चि పరిస్కారం చేయకపోతే ఇంకా సమ్మెను ఉద్రుతం చేస్తామని మేము సందర్భంగా జత్తరిస్తున్నాం అలాగే ఈ రోజు మున్సిపల్ కార్మికులు గాని ఉద్యోగులు గాని సమ్మె చేస్తే పోలీసులపై వచ్చి కేసులు పెట్టించడం సమ్మెను విచ్ఛిన్నం చేయడం పోరాటాలను వ్యతిరేకించే రీతిలో పోలీసులను అరెస్ట్ చేయడం జరుగుతుంది దీని కూడా మేము గొంతమ కోరికలైతే కోరడం లేదు ఈ రోజు మేము మున్సిపల్ కార్మిక ఉద్యోగులు అడుగుతున్నాం సచివాలయ సెక్రటరీలు వచ్చినటువంటి రెండేళ్ల కాలంలోనే వారికి పర్మనెంట్ చేసి వాళ్ళకి ఎస్ఆర్లు కూడా ఓపెన్ అయ్యాయి ఈ రోజు 20 ఏళ్ల ముంచే చేస్తున్న పారిశుద్ధ కార్మికులు గుర్తు రావడం లేదని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం అలాగే ఈ రోజు ఉద్యోగ కార్మికులపైన అధికారుల వేధింపులు కూడా ఉంటున్నాయి దాని కూడా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మా కార్మిక ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిశీలన చేయకపోతే పరిస్కారం కాకపోతే ఈ సమ్మెను ఇంకా ఉద్రుతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఈ ఉద్యోగము కార్మికులు చేసే సమ్మెకు అసెంబ్లీలో మేము పర్మనెంట్ చేర్చాం అవుట్ సోర్సింగ్ కార్మికులను అని చెప్పేసి విధానంగా గాని చెప్పేసినారు మాకు మాట ఇచ్చినారు కానీ ఇప్పుడు మాట తప్పి ఉద్యోగాలు తీసేసి ఇప్పుడు చనిపోయిన ఉద్యోగాలు గాని మేము వర్కర్లు చనిపోయిన ఉద్యోగాలు గాని వర్కర్లకు ఏం పరిస్థితి అయిపోయింది ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం జీతం ఇవ్వడం లేదు హెల్త్ అలవెన్స్ 6000 మాకు జీతం పెంచినారు అది జీతం కట్ చేసేసినారు మళ్ళా 18000 జీతం ఇచ్చానమని చెప్పేసి మళ్ళా 18000 జీతం ఇచ్చి మళ్ళా దళాల్లో 18000 జీతంలల్లో గాని మళ్ళా కట్ చేయడం జరిగింది 3000 మొత్తం 9000 దాకా మాకు జీతంలో కట్ అయ్యింది మేము ఏ విధంగా తిని బతకాల మాకు ఒక అమ్మఒడి అనేది లేదు ఒకటి ఏమీ మాకు ఇల్లు పారిశుద్ధ కార్మికులు ఇల్లని చెప్పేసి అసెంబ్లీలో గాని మా గురించి చేర్చమని చెప్పి మాటే చెప్పినాడు గానీ మేము అదనంగా అయితే మేము ఏం అడగడం లేదు ఆయన మాకు పర్మనెంట్ చేర్చమన్నాడు సమాన పనికి సమాన వేతనం ఇచ్చామన్నాడు అదే విధంగా మాకు ఇట్లే అమలు చేయాలా మాకు ఆయన చెప్పిన మాట ప్రకారము మాకు పర్మనెంట్ చేయాలా మాకు సమాన పనికి సమాన వేతనం ఇయ్యాలా ఇచ్చేంత వరకు ఇది ఎన్ని రోజులైనా గానీ ఇట్లే కొనసాగిస్తామని చెప్పేసి